ఆనం కోటమరెడ్డికి చుక్కెదురు. చంద్రబాబు ఏం చేస్తారంటే, ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు అవలంబిస్తున్న పాత చింతకాయ పచ్చడి పద్ధతులతో మొదటికే మోసం వస్తుందనే చర్చ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికీ వేచి చూసే ధోరణి కొనసాగిస్తుండటంతో పార్టీలో అంతర్గతంగా రచ్చ తారాస్థాయికి చేరుకుంటుందని అంటున్నారు. మరోపక్క పక్క పార్టీల నుంచి వచ్చిన నేతల పెత్తనం వల్ల దశాబ్దాల నుంచి పార్టీలో ఉంటున్నవారు అసౌకర్యానికి గురవుతున్నారని తెలుస్తోంది. అవును, ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల్లో అంతర్గత యుద్ధం జరుగుతుందని, కేడర్లో కన్ఫ్యూజన్ నెలకొంటుందని, నేతల మధ్య సఖ్యత పూర్తిగా కొరవడుతుందని, తమకే టికెట్ అంటే తమకే టికెట్ అంటూ నేతల మధ్య మాటల యుద్ధం సోషల్ మీడియా వేదికగా హీటెక్కుతుందని అంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆనం వర్సెస్ సోమిరెడ్డి వ్యవహారం తెరపైకి వచ్చిందని, దీంతో సోమిరెడ్డిని చంద్రబాబు గట్టిగా వాయించి వదిలారని నెల్లూరు జిల్లాలో చర్చ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం రా కదలిరా అంటూ చంద్రబాబు జిల్లాల పర్యటనలు చేస్తూ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల వెంకటగిరి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో ఈ సభకు వైసీపీ నుంచి బహిష్కరించబడి టీడీపీలో చేరిన ఆనం రామనారాయణ రెడ్డిని సోమిరెడ్డి ఆహ్వానించలేదట. దీంతో ఆనం అలకబూని ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా ఇంటి వద్దే ఉన్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న చంద్రబాబు చివరి నిమిషంలో ఆ సభకు ఆనంను ఆహ్వానించారట. సరిగ్గా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కురుగొండ్ల రామకృష్ణ అనుచరులు అడ్డు తగలడం కూడా జరిగింది. ఇలా దెబ్బ మీద దెబ్బ తగలడంతో ఆనం తీవ్రంగా అలిగారని అంటున్నారు. దీంతో ఆనంను కోటమరెడ్డిని బస్సులోకి పిలిపించుకుని చంద్రబాబు బుజ్జగించారని అంటున్నారు. ఈ సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబుపై కాస్త గట్టిగానే మాట్లాడారని తెలుస్తోంది. నమ్మి పార్టీలోకి వస్తే తమకు జరిగేది ఇదేనా అని వాపోయారని చెబుతున్నారు. అయితే వీరి ప్రత్యర్థి వర్గం మాత్రం నమ్మి రాలేదు, ఆప్షన్ లేక వచ్చారు అని కామెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫైనల్గా ఏదోలా వీరిద్దరిని చంద్రబాబు బుజ్జగించి పంపించారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆనం అలకకు కోటమరెడ్డి ఆగ్రహానికి కారకులయ్యారంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్రలపై చంద్రబాబు ఫైర్ అయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో ఉన్న పరిస్థితి ఏంటి, మీరు అనుసరిస్తున్న వైఖరి ఏంటి అంటూ సీరియస్ అయ్యారని సమాచారం. దీంతో వీరిద్దరూ మౌనంగా ఉండిపోయారని అంటున్నారు. ఇదే సమయంలో కడప జిల్లాలో జరిగే సభకు చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు సోమిరెడ్డి హెలిప్యాడ్ వద్దకు చేరుకోగా చంద్రబాబు వారించారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు తన అవసరం లేదని చంద్రబాబు అన్నారని, దీంతో సోమిరెడ్డి హర్ట్ అయ్యారని లోకల్ పొలిటికల్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.